నమస్కారం. మీరు చూస్తుంది ఆర్బి న్యూస్. నా పేరు అమని. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కన్న కొడుకులు పట్టించుకోవట్లేదంటూ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపిన వృద్ధుడు. మొగుళ్ళపల్లిలోని సాంబమూర్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా మంతినిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసును ముట్టడించిన ముంపు ప్రాంత రైతులు. మొగుళ్ళపల్లి మండలంలోని సాంబమూర్తి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. సాంబమూర్తి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాంబమూర్తి స్వామి, వేణుగోపాల స్వామి నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి ధ్వజ శిఖరములను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట నమనారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మురళీధర్రావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సామమూర్తి దేవాలయానికి ఎమ్మెల్యే 150,000 రూపాయలను విరాళంగా అందజేశారు. బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మురళీధర్రావు వేణుగోపాల స్వామి విగ్రహాన్ని బహుకరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. మరి పట్టుదలతో పూర్తి చేసినటువంటి ఆలయ కమిటీకి, సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీకి, బీఎస్ఏ చైర్మన్ గారికి, ఇంకా ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా గుళ్ళుంటాయి కానీ ఈరోజు ఈ యొక్క గుడి ప్రజలందరి యొక్క మరి పోతూ ఉంటే ప్రతి ఒక్కరిని కూడా దర్శనం చేసుకొని పోవాలనే ఒక భావన కలిగేట్టు నాలుగు కూడలి మధ్యలో ఉండడం చాలా శుభ పరిణామం. తప్పకుండా భగవంతుని ఆశీర్వాదంతో మంచి వర్షాలు, మంచి ఆరోగ్యం. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా భయం భయంగా బతికినాం. ఆ భయం పోయి మనం అందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, మంచి పంటలు పండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అంతా శుభం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ కూడా ఇది చాలా మంచిగా ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల మనం అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా, నిండు మనసుతోని ఆ మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ అందులో మనం బాగుండాలి. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, గురు దైత్యకల క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ, గురుపుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ, గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి, గూఢ గుల్ల
శిల్పాయ గంధమత్తాయ గోజయ ప్రదానికి చాలా పవిత్రమైనటువంటి నిర్జల ఏకాదశి రోజు. ఈ నిర్జల ఏకాదశి పవిత్రమైనటువంటి రోజు మొగుళ్ళపల్లి గ్రామంలో దేవాలయంలో శివ పార్వతులు వెంకటేశ్వర స్వామివారు అదే విధంగా వేణుగోపాల స్వామివారు ఆంజనేయ స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు నవగ్రహాల ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న ఈ సందర్భంగా ధ్వజస్తంభం యొక్క స్థాపన జరుగుతున్నటువంటి సందర్భంగా చాలా పెద్ద గ్రామం పురాతనమైనటువంటి కాకతీయ సామ్రాజ్యం సమయం నుంచి కూడా ఇక్కడ వెలిసిల్లినటువంటి ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో సమస్త హిందువులందరికీ మంచి జరగాలని అష్ట ఐశ్వర్యాలు లభించాలని అదే విధంగా ఏ విధమైనటువంటి అనారోగ్యం మహమ్మారి మచ్చ కూడా ఉండకుండా పోవాలని ఈ దేవాలయ నిత్య కళ్యాణం అందరికీ జరుగుతుండాలా సమృద్ధి పెరగాల అదే విధంగా ఒకసారి అదే విధంగా కాషాయ నీడలో భగవంతుని ప్రార్థిస్తాము గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న మంతిని ముంపు ప్రాంత రైతులకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముంపు ప్రాంత రైతులు ఆర్డీఓ ఆఫీస్ను ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంతిని ప్రాంత రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మంతిని ప్రాంతంలో ప్రతి వర్షాకాలం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ కారణంగా ముంపు గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయన్నారు. ఇరిగేషన్ అధికారుల తప్పుడు అంచనాల కారణంగా రైతులు నష్టపోతున్నారని సునీల్ రెడ్డి ఆరోపించారు. ముంపు ప్రాంత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కన్న కొడుకులు తనను పట్టించుకోకుండా రోడ్డున వదిలేశారని ఓ కన్న తండ్రి రోడ్డుకెక్కిన పరిస్థితి భూపాలపల్లి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి నిరసనగా భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని తన కొడుకులు పట్టించుకోవడం లేదని నిరసనకు దిగాడు ఓ కన్న తండ్రి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుణ్ణి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గోరికొత్తపల్లి రేవండ మండల్ గోశంకర్పల్లి భూపాలపల్లి మా కొడుకులు నన్ను మంచిగా చూసుకోకపోతే నేను అట్టి పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చాను. పిటిషన్ వాళ్ళు తీసుకుంటలేరు, పక్కకు పారేస్తాను. నా సిఐ కాబట్టి వాళ్ళు ఎస్ఐ కాబట్టి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు పట్టణాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్లరాణి మసుదన్ రెడ్డి, జెడ్పీటీసీ సాయిని విజయామూర్త్యం, వైస్ ఎంపీపీ కుందూరు ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి గ్రామంలో ఈ పాఠశాలను
ఇప్పటికి హై స్కూల్ బాగా వసతులు ఉన్నప్పటికీ ఉన్న వసతుల కంటే ఇంకా మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో దాదాపుగా ఈ యొక్క మరి పాఠశాలకు 47 ప్లస్ 27 దాదాపుగా 75 లక్షల రూపాయలు మరి ఈరోజు ఈ యొక్క పాఠశాలకు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలతో ఇప్పుడే సైన్స్ ఫెయిర్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఈ రకంగా పాఠశాలలు అభివృద్ధి చేసుకొని విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకొని ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు మరి మనందరికి కూడా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఉంది, మా పిల్లవాడు ఇంగ్లీష్ మీడియమే చదువుకోవాలనుకుంటుండు, నేను కూడా మా పిల్లవాడిని ఇంగ్లీష్ మీడియమే చదివేయాలని అనుకునే తల్లిదండ్రులకు ఒక శుభవార్త ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీషు మీడియానికి కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల రేపు రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా ఇంగ్లీష్ విద్యను అభ్యసించడానికి ఎంతో ఉపయోగపడుతుందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి మీరందరూ కూడా బడి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కరోనా రావడం విద్యా వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపెట్టడం జరిగింది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో మరి అందరం కూడా బ్రతుకుంటే చాలు పిల్లవాళ్ళని ఎక్కడికి బయటికి పంపకుండా ఇంట్లో పెట్టుకోవడం, స్కూల్స్ కూడా ఎక్కువ వరకు మరి ఆన్లైన్ క్లాసులు తక్కువ క్లాసులతోటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్కూల్స్ నడిపించడం జరిగింది. దానివల్ల విద్యార్థులు కొంత విద్య పట్ల అనాసక్తి చూపెడుతూ కొంత మరి ఆటల మీద పాటల మీద మిగతా యాక్టివిటీస్ మీద పోయి కొంత విద్యకు దూరమైనటువంటి పరిస్థితులలో మరొకసారి ఎవరైనా విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఉంటే ఎవరైనా విద్యకు మరి దూరంగా ఉంటే వాళ్ళందరినీ కూడా బడిబాట పట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మరి గ్రామంలో ఉండేటువంటి అధ్యాపకులందరూ కూడా సంయుక్తంగా అందరినీ కూడా విద్య వైపు మళ్లించి పాఠశాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందులో రూపొందించడం జరిగింది. మరి మీరందరూ కూడా అందరినీ విద్య వైపు మళ్లించి అందరినీ కూడా పాఠశాల వైపు తీసుకురావాలని మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ టీచర్స్ ఏమన్నా తక్కువ ఉంటే కూడా రేపు రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొకసారి డిఎస్సిని నిర్వహించాలని మొన్ననే టెట్ పూర్తయింది, తర్వాత డిఎస్సిని కూడా నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల టీచర్స్ని యొక్క నియామకం కూడా చేపట్టడం ద్వారా మరి ప్రతి దగ్గర కూడా మరి సరిపోయేటువంటి స్టాఫ్ను రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నామనే మాటని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి తల్లిదండ్రులంతా కూడా ప్రైవేట్ పాఠశాల మీద మరి అంత ఆసక్తి అవసరం లేదు. ప్రైవేట్ పాఠశాలలో మీ అందరి దృష్టిలో చిన్న కరోనా లాంటి మరి ఇబ్బందితోటే చాలా స్కూల్స్ అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ రోజులలో గవర్నమెంటు మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత దీని మీద శ్రద్ధ చూపెట్టినప్పుడు మనం కూడా విద్యార్థులను పెద్ద సంఖ్యలో కనుక మరి తీసుకొచ్చినట్టయితే ప్రభుత్వానికి మరింత ఉత్సాహంతో మరింత కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుందనే మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీ అందరికీ తెలుసు మరి ప్రజాప్రతినిధులు మరి ఈరోజు రాణి గారు గతంలో కూడా నేను సర్పంచ్ కొట్టి కానీ అప్పుడు హన్మకొండ గురించే నేను నడిపిన, ఇప్పుడు మాత్రం నేను ఊర్లోనే ఉండి ప్రజాసేవ చేస్తున్నానని చెప్తా ఉన్నారు. దానికి కారణం మీరందరూ కూడా చూడాలి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ సర్పంచులు అంటే నామమాత్రంగా ఉండడం కాదు, ఖచ్చితంగా వాళ్ళు ప్రజా సంక్షేమం కొరకు పనిచేయాలని నిర్దిష్టంగా వారికి కొన్ని విధులను కొన్ని నిధులను కొంత వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది. అందుకొరకే ఈరోజు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఈరోజు మన 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మన గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. మీ అందరూ తెలిసి ఈరోజు గ్రామాలలో మరి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలి, ప్రజలకు ఏం కావాలి, ఇక్కడ ఉండేటువంటి మౌలిక సదుపాయాలు ఏ రకంగా ఉండాలనే దానిపైన 15 రోజులకు ఒక మరి నిర్దిష్టమైనటువంటి క్యాలెండర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్యాలెండర్ అనుసంధానంగా ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈరోజు రాణి గారు గతంలో కూడా సర్పంచ్ ఉన్నారు, ఇప్పుడున్నారు, మరి ఎంత మార్పు ఉందో వారే చెప్పాలి. గతంలో గ్రామ పంచాయతీకి మరి సెక్రటరీ అనేవాళ్ళు 5-6 గ్రామ పంచాయతీల కలిసి ఒక ఆయన ఉండేది, కానీ ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ఈరోజు గతంలో ఉండేటువంటి 1 గ్రామ పంచాయతీని 3-4 గ్రామ పంచాయతీలను కూడా విభజించి ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీకి గౌరవ వేతనాలు సిబ్బందికి కూడా రెస్పెక్టబుల్ శాలరీస్ ఇచ్చి వారితో పనిచేయించడం, మిషన్ భగీరథ ద్వారా ఈరోజు స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు అందించే కార్యక్రమం, ఇవన్నింటితో పాటుగా గ్రామంలో ఉండేటువంటి ప్రజలకి ఏ అవసరం ఉందో ముఖ్యంగా మరి పట్టణాలలో పార్కులు అనేటి
రాష్ట్ర రాజధాని కేంద్రంలో నేతకాని కులస్తులకు భవన నిర్మాణం కల్పిస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య డిమాండ్ చేశారు. కాటారం మండల కేంద్రంలో నేతకాని మహర్ సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య మాట్లాడారు. ముందుగా మా నేతకాని సోదరులు అయినటువంటి నీమ్స్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసన్న గారికి, మా తమ్ముడు దుర్గం తిరుపతి గారికి, మరి మాతో వచ్చిన మా నేతకాని కుల బాంధవులందరికీ, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మా నేతకాని కుల సంఘం తరఫున ఉద్యమాభి వందనాలు, జయభీములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా నాతో పాటు వీరందరూ కూడా ఒక ఉద్యమం చేయడం జరిగింది. మా కులానికి జరిగిన అనేక సమస్యల మీద మరి మా తమ్ముడు అన్నట్టుగా ఈ నుంచి మొదలుకుంటే మళ్ళా వేమనపల్లి వరకు, నిమ్మగూడెం వరకు, ఇటు పోతే పల్లిమేల పంకెన, ఇటు మాదేపూర్ మండలం వరకు కూడా మరి అప్పుడు మేమే ఉద్యమాలు చేసినాం. మా ఉద్యమ స్ఫూర్తి వాస్తవంగా అప్పుడు చాలా ఉత్తేజంతో మా నేతకాని కుల సోదరులు అందరూ కూడా చైతన్యం అయినారు. అయితే మా దాంట్లో కూడా ఒక రెండు మూడు సంఘాలు ఉన్నాయి, మేము కూడా కలిసి పోరాటం చేద్దామన్న దాని మీద మా అన్న నరసన్న గారు, నేను ఇద్దరం కూడా మనం అనుకొని మన ఉద్యమ పంతా వేరే వాళ్ళు వేరే రకంగా అమ్ముకుంటున్నారు, దాన్ని మనం కలిసి పోరాటం చేద్దామని మా నరసన్న నేను ఇద్దరం అనుకొని ఇద్దరం కలిసికట్టుగా మరి ఈ ప్రాంతంలోనే కాదు మా తెలంగాణ లోపల మా జాతి ఏడుకున్నా కూడా ఈ మా గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలన్నీ కూడా చుట్టుముట్టి తప్పకుండా అన్న అన్నట్టుగా ప్రతి ఊళ్ళో మా జెండా ఎత్తి మా కులం యొక్క సమస్యలు, వారి స్థితిగతులు అవన్నీ అధ్యయనం చేసి తప్పకుండా ఒక హైదరాబాద్ నడి ఒడ్డున ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేద్దామన్నది ముఖ్య ఉద్దేశం. ఈరోజు నేతకారి హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు సిగ్గం రాజశేఖర గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ యొక్క నేతకారి సంఘం అంటే ఎవరు తెలియని కాలంలో రాయశేఖర గారి ఇక్కడికి వచ్చి భూ సమస్యల మీద, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాదేపూర్ మండలంలో భూ సమస్య మీద, కుదురుపల్లి భూమి కూడా మేము ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఏమనపల్లి భూముల కూడా మీద మేము ధర్నా చేయడం జరిగింది. దేవరాంపల్లి, గోపాల్పూర్ ఇవన్నీ కూడా మేము చేసిన తర్వాత కొంతమంది మళ్ళొక వర్గం వచ్చి ఇది కాదు ఇది అని వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ మేము ఎప్పుడైతే సంఘం గురించి ఈ యొక్క మార్బుల ప్రాంతం ఉన్నాడు ఈ యొక్క మంత్రి సబ్ డివిజన్లో మాదేపూర్, కాటారం, పల్లెమల, పంకెన ఈ ఏరియాలు మేము జనం కోసం మేము చూస్తుంటే ఇంకొక వర్గం వాళ్ళు వాళ్ళు ఎప్పుడోసారి ఆకాశానికో పున్నకో వచ్చి ఏదో నాయకత్వం మెప్పులు పొందేందుకు, ఏదో జాతీయ లెవెల్ మెప్పులు పొందేందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నారు. అది అది కాదు పనితనం అనేది. మేము జనంలో ఉంటున్నాం, జాతి కోసం మేము పోరాడుతున్నాం, జాతి పిల్లల కోసం మేము ఉద్యమాలు చేసినాం. కానీ ఏ వాళ్ళు ఏ రోజు ఒక ఉద్యమం చేసిన వాళ్ళు కాదు. 18 రోజు మీటింగ్ పెడతామన్నారు, మీటింగ్ పెడతామని ఒక డేట్ ఇచ్చుడు, తర్వాత వాళ్ళు అటు పిక్కుపోవడం జరుగుతుంది. అది కాదు పద్ధతి. సరే వాళ్ళు మా జాతి బిడ్డలే, వాళ్ళు మా రక్షణ బిక్కులే, వాళ్ళు మా వాళ్ళే, మేము అట్లానే ఎవరు కొట్టాలి జాతి గురించే కానీ వాళ్ళు జాతిని నమ్ముకుంటున్నారు. మేము జాతి బా కోసం పనిచేస్తున్నాం, మేము జాతి కోసం ఎక్కడైతే మన పిల్లలు ఉన్నారో, ఎక్కడైతే మన జాతి వాళ్ళలో ఎవరికి అన్యాయం జరిగినా, వాళ్ళకి ఏ భూ సమస్య అయినా, ఆగ్రహాలు ఆమె దోమించినా మేము ముందుకు కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళు హైదరాబాద్లో, కరీంనగర్లో, గోదావరిలో ఉండి వాళ్ళు ఏసీ రూమ్లో ఉంటున్నారు కానీ మేము అట్టుంటోళ్ళం కాదు. మేము పల్లెల్లో ఉంటున్నాం, కష్టాలకు సుఖాలకు ఏడ్చుకుంటా వాళ్ళ సమస్య మేము పరిష్కరిస్తున్నాం. ఇది సిగ్గం రాయశన నాయకత్వం మేము పనిచేస్తున్నాం కాబట్టి జాతి కూడా రాయశన వెంట నడవాలి, రాయశన కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క మంత్రిలో ఉన్నటువంటి ఈ సబ్ డివిజన్ డివిజన్ వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకత్వం మేము పనిచేస్తాం. 27 నాడు రాయశన ఏ పిలిపించినా కూడా దాని ముందు కూడా మేము పనిచేస్తామని తెలుస్తున్నాను. అంటున్నది ప్రభుత్వం మరి మా కులవృత్తి గంగలు పోయింది కదా, మరి ఇటువంటి అప్పుడు ఇటువంటివి కూడా చాలా డిమాండ్లు ఉన్నాయి. ఖచ్చితంగా మరి మా మరి కేంద్ర ప్రభుత్వ గజెట్లో మరి మాకు నేతానే అని వస్తున్నది, మా నేతాని సర్టిఫికెట్ను కూడా ఖచ్చితంగా మార్చాలా, నేతకాని చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని పార్టీలకు కూడా మేము మెమోరాండం ఇస్తాం. ఇవాళ మా యొక్క కులవృత్తి పరికరం రాటం, మరి ఇటువంటి అప్పుడు మాకు ఒక జెండా సృష్టించినాం. ఈ జెండా దాదాపు 15 లక్షల జనాభాకు ఇది ఒక బాధ్యత, ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్. మరి ఈ యొక్క జెండాను
ఆదిలాబాద్ నుంచి మొదలుకొని భద్రాచలం వరకు ఇలా ఎన్నో చోట్ల మరి జెండావిష్కరణ కార్యక్రమాలు ఎగరేసి మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్నాం. మరి ఇక్కడ కాడారంలో కూడా మా జనాభా చాలా ఉంది. మరి అటువంటి అప్పుడు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం త్వరలో ఇక్కడ మేము ప్రారంభించబోతున్నాం. అన్ని ప్రాంతాలలో మరి పెద్ద మొత్తంలో జనాభాకు మరి ఇది మా యొక్క ఆత్మగౌరవాన్ని నింపి ఖచ్చితంగా మేము ఈ యొక్క జెండావిష్కరణ త్వరలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. రేపెల్లుండి నుంచి ఇక్కడ జెండావిష్కరణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరి ఈ 2-3 రోజులలో మేము అన్న చెప్పినట్టుగానే కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటాం. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదేవిధంగా డీపీఓ సూచన మేరకు వారం రోజుల క్రితం విచారణ చేపట్టారు. దీనిలో గ్రామ సర్పంచ్ అవకతవకలకు పాల్పడ్డాడని, 5 సభ్యులు ప్రతికూలంగా, 7 సభ్యులు అనుకూలంగా మాట్లాడిన మాటలను రికార్డ్ చేసుకున్నామని, దీన్ని జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని విచారణకు వచ్చిన అధికారులు తెలిపారు. బాలికలకు మహిళలకు రక్షణ కవచంగా అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని భూపాలపల్లి ఎస్ఐ నరేష్, మహిళా ఎస్ఐ స్వప్న కోరారు. ఈ మేరకు భూపాలపల్లి పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో విద్యార్థినులు మహిళలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మహిళా ఎస్ఐ స్వప్న మాట్లాడారు. బాడీలో ఒక పార్ట్ అయిపోయింది, అవునా కాదు? అందరి దగ్గర మొబైల్ ఉందా? అసలు మొబైల్ చేతిలో మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయినాం ఏమంటారు? అన్నం తినకుండా మంచి లేకుండా ఉంటాయి కానీ మొబైల్ లేకుండా ఉండలేం కదా. అట్లా అయిపోయింది జీవితం. డైలీ లైఫ్లో మొబైల్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనం. కాబట్టి ఏమంటారు, మొబైల్ని మనం మంచి యూజ్ చేసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ దాన్ని ఏమంటారు మంచి కంటే ఎక్కువ ఏమంటారు ఈ రకంగా ఏమంటారు మనని అదునుగా తీసుకొని, అంటే అవతలి పర్సన్స్ ఫేక్ కాల్స్ చేయడం, ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఏమంటారు లోన్ యాప్స్ అని చెప్పేసి మెసేజ్ రావడం, కాల్స్ రావడం, మీకు లాటరీ వచ్చిందని చెప్పి మెసేజ్ రావడం, ఇంకా ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేయడం, ఈ వాట్సాప్లలో ఏమంటారు న్యూడియో కాల్ చేయడం. మీరు ఏమంటారు ఫస్ట్ ఏమంటారు ఎవరో కాల్ అనుకోని లిఫ్ట్ చేస్తారు, తర్వాత అది ఏమంటారు వాళ్ళు రికార్డ్ చేసిన తర్వాత మనకి వీడియో పంపించేస్తారు, పంపించేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు, లేదంటే ఏమంటారు హ్యాక్ చేస్తారు, మొబైల్ హ్యాక్ చేసి మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఏమంటారు మీ వీడియోని సెండ్ చేస్తాం, అమౌంట్ పంపించండి అని బ్లాక్మెయిల్ చేసింది. రెగ్యులర్గా మాకు ఒక 2-3 పిటిషన్స్ అయినా డైలీ వస్తూనే ఉండే మా బిఎస్కి. కాబట్టి ఏమంటారు మొబైల్ని మొబైల్తోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏమంటారు అవతల నుంచి ఏమంటే వాడు ఎందుకు ఏ పర్పస్లో వాడు మనకి కాల్ చేస్తున్నాడు, ఏ పర్పస్లో మెసేజ్ చేస్తున్నాడు, అసలు అది ఫేక్ కాలా, ఫేక్ మెసేజా, అది నిజం ఏమంటారు కరెక్టైన ఇన్ఫర్మేషన్ మనం ఏమంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రతి జిల్లాలో కూడా ఈ పోలీసు వారోత్సవాలు జరుగుతున్నాయి. అవి వచ్చేసి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో మా టీం వచ్చేసి గన్పూర్లో ఉంటుంది పోలీస్ స్టేషన్, సీసీఎస్ క్రైమ్ స్టేషన్లో అదొక పార్ట్. మా సిఐ గారు వచ్చేవరకు చిన్న మీటింగ్లో ఉండి రాలేకపోయారు. సారే మంచి మీకు స్పీచ్ ఇద్దామని చూశారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుపు ఈ వారోత్సవాలకి ఏంటంటే మన ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో క్రైమ్ తక్కువ ఉండవచ్చు నాకు తెలిసి, ఏది హ్యూమన్ ట్రాఫికింగ్ అవన్నీ, కానీ ఒకసారి సిటీకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మనం ఎంక్వైరీ చేస్తే కనుక రోజు ఒక 2-3 ఖచ్చితంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ ఉంటాయి, మిస్ అవుతారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. మన జిల్లాలో కూడా ఉన్నాయి కానీ వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు 1 or 2 డేస్కి, కానీ అక్కడ అలా కాదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, అడ్రస్ తెలియదు వాళ్ళని, అంటే వాళ్ళని తీసుకురావడం చాలా పోలీసులకి కష్టమవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఫోన్ ట్రాక్ చేద్దామంటే స్విచ్ ఆఫ్ ఉంటుంది అట్లా. దానికోసం ఏంటంటే అవి జరగకుండా ఉండడానికి ఏదైనా సరే మనం ఒక ఇన్సిడెంట్ జరిగినాక యాక్షన్ తీసుకుంటాము. ఈ ప్రోగ్రామ్ అసలు ఉద్దేశం ఏంటంటే అలాంటివి జరగకుండా అరికట్టడానికి 10 వారోత్సవాలుగా కండక్ట్ చేస్తున్నాము. మేము గన్పూర్ మండలంలో, రేగొండ మండలంలో, భూపాలపల్లి జిల్లాలో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. నన్ను మీరందరూ చూసే ఉంటారు, నేను ప్రతి కాలేజీకి వచ్చి ప్రతి వారం ఒక స్కూల్లో ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఈ 10 వారోత్సవాల్లో మాకు సహకరించిన సిడబ్ల్యూసి టీం వాళ్ళకి కానీ, మా అంతా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, మా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
పెంచిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ను కూడా పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంబంధించిన అంశాలపై భూపాలపల్లి పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి దామర్ కిరణ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 మాసాల నుండి 1-2-3 సార్లు ఇప్పటికే బస్ ఛార్జీలు అనేది పెంచడం జరిగింది. ఒక రకంగా ఈ ఉన్నటువంటి నిత్యావసరాల వస్తు ధరలు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థలో ఉన్నటువంటి బస్ ఛార్జీలు నిరంతరం పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇవాళ సహజంగా విద్యార్థులు 13వ తారీఖు నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ నేపథ్యంలోని ఒక విద్యార్థిపై ఒక నెల కట్ చేసి 50 రూపాయల నుండి 100 రూపాయలు ఆ డిస్టెన్స్కి అనుగుణంగా రేట్లు పెంచడం పరిస్థితి ఉంది. మేము ఎస్ఎఫ్ఐగా అడుగుతూ ఉన్నాం, 50 నుండి 100 రూపాయలు పెంచారు కదా ఒక నెల కట్ చేసి, మరి వాళ్ళ మా విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయి, ఇవ్వడం లేదు. అవి ఇవ్వకపోగా అదేవిధంగా ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, స్కాలర్షిప్ పెంచాలి, ఫీజు రియంబర్స్ పెంచాలి, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సోయి లేదా అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతూ ఉన్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, మరి పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచగినట్లయితే విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా ఫీజు రియంబర్స్మెంట్స్ పెంచకపోతే ఆ విద్యార్థులు ఏ విధంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతూ ఉన్నాం. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమాయక జనాలను ఇబ్బంది పెడుతుంది అన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. పేదల రాజ్యం రైతు రాజ్యం వచ్చేది కాంగ్రెస్ పార్టీతోనే అని ధీమా వ్యక్తం చేశారు. మొన్న అసెంబ్లీలో దరఖాస్తులు తీసుకుంటూ 45 రోజులుగా పోడు భూమికి స్వాస్థ్య పరిష్కారం అని దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులు తీసుకొని 3-4 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ పోడు భూమిలో దరఖాస్తులను ఏంటి చేసారో తెలియదు, కానీ మళ్ళా ఫారెస్టర్లు వచ్చి పెన్షన్ కొడుతూ ఉన్నారు. ఫారెస్టర్లు మన ఊర్లలోకి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ ఊరు మీది కాదు, ఈ ఊరు మాది, అరే మీ తాతలు తండ్రులు ముత్తాతలు తెచ్చిరా, ఈ గవర్నమెంట్ తాత తండ్రులు తెచ్చిరా, పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉండేటువంటి వాళ్లకు ఆ మాత్రం హక్కు లేదా? ఏ సరవులు కొట్టకుండా కాపాడింది ఈ ప్రాంత ప్రజలు. ఈ రోజు వరకు ఇంతగానం అడవులు ఉన్నాయంటే ఈ ప్రాంత ప్రజలకు సల్యూట్ కొట్టాలి ఈ ప్రభుత్వం. అంతే తప్ప ఆక్రమణదారులని అడవి కొట్టే వాళ్ళని ముద్రలు వేస్తారు కొన్ని ఊర్ల. మొన్న నిన్న ఆదిలాబాద్ పోయిన జన్నారం మండలంలో చెరువులో చేపలు పట్టుకుంటే పాపం నాయక పోడితేగా అమాయకులను వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడం, అదే విధంగా 5-5,000 జుర్మానా వేయడం, వాళ్ళకు మద్దతుగా పత్రికా మీడియా విలేకరులు రాస్తే ఇది అన్యాయం. వాళ్ళ జీవనాధారం, వాళ్ళ హక్కు, అది సాంప్రదాయక హక్కు చేపలు పట్టుకోవడం అనేది. ఏ కుక్కులైనా తీయండి, దాన్ని కూడా చేపలు పట్టడం తీయడం అంటారు. ఎవరు తింటారు చేపలు? వాళ్ళ విలేకరులు అక్కడ ప్రజలకు, ఆదివాసీలకు, ఆ నాయక పోడు తెగ మహిళలకు అన్యాయం జరుగుతుందని రాస్తే దాన్ని కూడా విలేకరులను కూడా వదిలిపెట్టక ఎంత దుర్మార్గం పరిపాలన నడుస్తుంది. అదే విధంగా 2002 నుంచి అక్కడ కొట్టుకొని బతుకుతున్నటువంటి మరి కోయపోచం గూడ అనేటువంటి ఒక ఊరు మంచిర్యాల జిల్లాలో వాళ్ళు 2002 నుంచి తున్నుకుంటున్నారు. సరే ఇప్పుడు ఇంకా పట్టాలు రాలేదు, వస్తాయి అనేటువంటి ఆశతో ఉన్నారు. వాళ్ళు మొన్న చేనులో పోయి పుల్లలేరుకుంటుంటే ఆడవులను విపరీతంగా దిచ్చి పసిపిల్లలను తల్లులకు దూరం చేసి జైల్లో పెడితే నేను మొన్న అక్కడ జైలు కాడిపోయినా. ఎంత దారుణం అండి. ఇక్కడ కూడా నిన్న ఏదో ఊర్లో అయిందని చెప్తున్నాడు, అక్షరాపేట దగ్గర మహిళల్ని తీసుకుపోయి ఇబ్బంది పెట్టినట. దీన్ని ఖచ్చితంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నీతి నిజాయితీ ఉన్నా ఈ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు శక్తి పలికింప చేయాలి. శనివారం నమోదయ్యేటువంటి వెదర్ అప్డేట్స్ ని కనుక చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. గాలిలో వేగం గంటకు 8 కిలోమీటర్లుండగా గాలిలో తేమ 60% నమోదయ్యేటువంటి అవకాశాలున్నాయి. బంగారం వెండి ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,310 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,950 రూపాయలుగా ఉంది. వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 680 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.